అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? గుంటూరులో కరెక్ట్ గా వాళ్ళు వాళ్ళ యొక్క బ్రోచర్ యాక్చువల్ గా ఈరోజు ఇనాగరేషన్ చేశారు. ఆ బ్రోచర్ కార్యక్రమానికి నన్ను ఎమ్మెల్యేలని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరినీ పిలవటం జరిగింది. ఈరోజు యాక్చువల్గా ఆ బ్రోచర్ని ఇనాగరేషన్ చేసాం. ఆ ప్రోగ్రాం 10, 11, 12 ఈ 3 రోజులు జరుగుతుంది. ఈ ప్రాపర్టీ షో ఇది రెగ్యులర్గా యాక్చువల్గా వాళ్ళు చేసే కార్యక్రమం. దీనివల్ల అవేర్నెస్ ప్రజలకి ఎవరైతే ప్లాట్స్ కొనుక్కునేవాళ్ళు కావచ్చు, బిల్డింగ్స్ కొనుక్కునేవాళ్ళు కావచ్చు, లేదా సైట్స్ కొనుక్కునేవాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఒక అవేర్నెస్, దాంట్లో ఎక్విప్మెంట్ అవి కూడా యాక్చువల్గా ఈ షోలో పెట్టడం జరుగుతుంది. ఎలాంటి ఎక్విప్మెంట్ ఈరోజు అవైలబుల్ అవుతాయని, అంతేకాని ఈరోజు నరేట్కా వాళ్ళు యాక్చువల్గా కొన్ని సమస్యలు గుంటూరు సమస్యల్ని చెప్పడం జరిగింది. గుంటూరు డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ట్రాఫిక్ సమస్య కావచ్చు, ఇలా కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నిటి కూడా ఖచ్చితంగా వీలైన తొందరలో పరిష్కరించ జరుగుతుంది. అయితే ఖజానా ఖాళీగా ఉంది. గత ప్రభుత్వం ఖజానా ఆల్మోస్ట్ ఖాళీ చేసేసి నెగటివ్లో దాదాపు 10 లక్షల కోట్లని అప్పులు చేసిపోవటం వల్ల ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు దాన్ని మెల్లగా ముందుకు తీసుకుపోతున్నారు. త్వరలో ఈ రాష్ట్రం ముందుకు పోతుంది అందరూ ఆశిస్తాం. అదేవిధంగా ఈ టౌన్ ప్లానింగ్ తీసుకుంటే గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నాశనం అయిపోయింది. అసలు ఏమీ లేదు. అసలు ఒక అధికారులని, ఒక వ్యవస్థని, ఒక సిస్టమ్ అని ఏమీ లేదు. కంప్లీట్గా నాశనం అయిపోయింది. అందుకనే ఎప్పుడు లేని విధంగా టీడీఆర్ బాండ్లలో కూడా 100 కోట్లలో యాక్చువల్గా అవినీతి జరిగింది. అందుకనే రాగానే యాక్చువల్గా అనేక దాదాపు 20 రాష్ట్రాలకి టౌన్ ప్లానింగ్ అధికారులు పంపించి అక్కడంతా స్టడీ చేసి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటినీ మళ్ళీ వీళ్ళందరితో మాట్లాడాము. ఆర్గనైజేషన్స్తో నరేట్గా ఆర్గనైజేషన్ ఆ విధంగా అందరితో క్రడా అందరితో మాట్లాడాము. వాటిని ఆల్మోస్ట్ డ్రాఫ్ట్ కాపీ అయిపోయింది. రాబోయే క్యాబినెట్లో పెట్టి తర్వాత అసెంబ్లీలో పెట్టి ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలీజ్ చేస్తాం. దానివల్ల టౌన్ ప్లానింగ్ ఆర్ లేఅవుట్స్లో చాలా సులభతరం చేస్తున్నాం. అయితే ప్రజలందరికీ ఒకటే చెప్పేది, రూల్స్ రెగ్యులేషన్స్ని చాలా సులభతరం చేస్తున్నాం, బట్ దాన్ని అందరూ స్ట్రిక్ట్గా ఉండాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఈరోజు ఆహ్వానించిన వీళ్ళందరినీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారండి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి ఇదొక ఇవన్నీ కలిపి ఒక మెగా సిటీగా దాదాపు 1 కోటి పాపులేషన్ ఎదుటికి ఒక మాస్టర్ ప్లాన్ చేయమని అమరావతి రాజధాని 2014-19 చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అందుకని అప్పుడు యాక్చువల్గా లైట్లో విజయవాడ టు తెనాలి వయా గుంటూరు రైల్ ట్రాక్ కూడా ఒకటి యాక్చువల్గా స్పెషల్గా డిజైన్ చేయమని చెప్పారు. ఈ విధంగా గుంటూరు, విజయవాడ, మంగళగిరి, అమరావతి ఇవి యొక్క హైదరాబాద్ ఏ విధంగా అయితే హైదరాబాదు తర్వాత వచ్చి సికింద్రాబాదు, సైబరాబాద్ అని 3 ఉన్నాయో అదేవిధంగా యాక్చువల్గా దీన్ని చేయమన్నారో చెప్పడం జరిగింది. ఆ విధంగా యాక్చువల్గా మాస్టర్ ప్లాన్తో ముందుకు పోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.